నమస్తే అమ్మ, రండి ఇలా కూర్చోండి అమ్మ. ఏంటమ్మా ఇద్దరు తల్లి కూతురు కలిసి ఇలాగ వచ్చారు? ఏమీ లేదక్క, మిరపలో పువ్వు పిందే రాలిపోతుంది, సలహా కోసం వచ్చాము. ఓహో, మీ మిరప తోటలో పువ్వు పింజె రాలిపోతుందా? అవునక్క, ఏ తెగులు సోకిందో కానీ మిరపలో పువ్వు పిందే రాలిపోతుంది. అలాగైతే ఇప్పుడే వెళ్ళి మీ మిరప తోట చూద్దాం, పదండి అమ్మ. అలాగే అక్క, రెండక్క వెళ్దాం. ఈ మిరప పంటలో ఆకుముడత, పువ్వు రాలుట, పిందు రాలుట జరుగుతుంది, ఏం చేయాలో చెప్పక్క. అమ్మ కల్పన, ఈ పంటలో ఇంతకు ముందు ఏ కషాయాలు వాడారమ్మా? మొక్క దశలో ఉండేటప్పుడు నేమాస్త్రం వాడామక్క. అమ్మ నేమాస్త్రం వాడారు కదా, చాలా మంచిదమ్మా. అయితే పింజరాలకన్నా పూతరాలకన్నా ఉండాలంటే పుల్లట మధ్య కషాయాన్ని మనం పంటపై పిచికారి చేసుకుంటే బాగుంటుందమ్మా. ఏంటక్క, సేంద్రియ ఎరువుల్లో పుల్లటి మజ్జిగ కషాయమా? అది ఎలాంటిది? అవునమ్మా, సేంద్రియ ఎరువుల్లోని పుల్లట మజ్జిగ అనే కషాయాన్ని వాడుకున్నట్లయితే పువ్వు రాలకున్నా పింజి రాలకున్నా వాటిని నివారించుకోవచ్చునమ్మా. అవునా, అయితే ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తావా అక్క? తప్పకుండా చెప్తానమ్మా. అక్క, మన గ్రామంలో నాతో పాటు ఇదే తెగులతో చాలామంది రైతులు బాధపడుతున్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తాను, వాళ్ళకి కూడా చెప్పక్క. కళ్ళంలోని వాటికి తగిన ఏర్పాట్లు చేసుకుంటానమ్మా, వాళ్ళని కూడా తీసుకురామ్మా. సరే అయితే, అలాగే వాళ్ళని తీసుకొని వస్తానక్క. సరే పదండి అక్క. శారదక్క, సేంద్రియ ఎరువుల్లో మజ్జిగ పుల్లటి మజ్జిగ అనే కషాయాన్ని తయారు చేసి చూపిస్తానన్నావు కదా, ఇగో మన వాళ్ళని తీసుకొచ్చాను, ఎలా తయారు చేయాలో చూపించు. కల్పన శ్రద్ధగా వినండి అమ్మా, తయారు చేసి చూపిస్తాను. సేంద్రియ ఎరువుల్లోని పుల్లట మజ్జిగ అనే కషాయాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక డ్రమ్ము తీసుకోవాలమ్మా, తరువాత 200 లీటర్ల నీరు తీసుకోవాలి, తరువాత 12 లీటర్ల పుల్లట మజ్జిగను తీసుకోవాలమ్మా. శారదమ్మ, ఈ పుల్లట మజ్జిగ కషాయం ఎలా తయారు చేయాలి చెప్పమ్మా. అమ్మా ముందుగా ఈ ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీరు నింపుకోవాలమ్మా, అలా అందుకోండి. శారదమ్మ, ఈ నీరు నింపిస్తున్నాము, ఏం చేయాలమ్మ తర్వాత? అమ్మా 4 రోజులు పులిసిన 12 లీటర్ల పుల్లట మజ్జికి 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలమ్మా. ఆ పుల్లట మజ్జికి అలా అందుకోండి అమ్మా. అమ్మా శారదమ్మ, ఈ పదార్థం మొత్తం అన్నీ కలిపేశాము, ఇప్పుడు ఏం చేయాలమ్మా? అమ్మా శారదమ్మ, ఈ నీటిలో మజ్జిగకి కలిపాము, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అమ్మా. అమ్మా ఇప్పుడు ఒక కర్రను తీసుకొని శ్రవ్య దిశలో బాగా కలయపెట్టుకోవాలమ్మా. అమ్మా ఇలా కలుపుకున్నాం కదా, పుల్లటి మజ్జిగ కషాయం తయారైపోయిందా? అవునమ్మా, మనం అనుకున్న ఈ పుల్లటి మజ్జిగ కషాయం తయారైపోయినట్టేనమ్మా.
అక్క, ఈ పుల్లటి మజ్జిగ అనే కషాయాన్ని తయారు చేసుకున్నాం కదా, మరి మన పొలాల్లో దీన్ని ఏ విధంగా వాడుకోవాలి? ఇలా తయారైన 200 లీటర్ల పుల్లట మజ్జిగ కషాయాన్ని ఒక పలసన గుడ్డతో వడపోసుకొని ఒక ఎకరా పంటపై పిచికారి చేసుకోవాలమ్మా. అక్క, ఈ పుల్లటి మజ్జిగ కషాయాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? కల్పన, ఇది తయారైన మిశ్రమాన్ని 4-5 రోజుల్లో అన్ని రకాల పంటలపై పిచికారి చేసుకోవచ్చు. సరే, మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటమ్మా? అమ్మ, ఈ పుల్లట మజ్జిగ కషాయం వాడటం వల్ల ఆకుమచ్చ, కాయమచ్చ, బూజు తెగులు నివారిస్తుందమ్మా. మరియు పిందె రాలకున్నా పువ్వు రాలకన్నా రక్షణగా నిలుస్తుంది. అవునా? అయితే దీనివల్ల లాభాలు ఏంటో చెప్పమ్మా. శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంత పంటలను పండించుకోవచ్చమ్మా, మరియు మంచి దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చునమ్మా. అక్క, ఈ పుల్లటి మజ్జిగ అనే కషాయాన్ని తయారు చేసే విధానం, వాడే విధానం, మరియు ఉపయోగాలు, దానివల్ల లాభాలు చెప్పినందుకు మా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలమ్మా.